Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియను వెంటాడుతున్న కేసులు ఆ జాబితాలో ఇప్పుడు మరొకటి. కర్నూలు జిల్లా ఆలగడ్డలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమ అఖిల ప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలగడ్డ పట్టణంలోని బస్టాండ్ కూల్చివేత ఘటనలో మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన అఖిల ప్రియ మరోసారి న్యూస్ మేకర్గా మారారు. తాజాగా వరుసకు సోదరుడికి సంబంధించిన ప్రహారీ గోడ కూల్చివేత ఘటనలో ఆయన అఖిల ప్రియపై ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. ఈ ఘటనలో భూమా అఖిల ప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్పై కేసు నమోదైంది. భూమా కిషోర్ రెడ్డికి చెందిన ఖాళీ స్థలంలో కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో పాటు దానిని అడ్డుకున్న వాచ్మెన్పై కూడా దాడి చేసినట్లు కిషోర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని బస్టాండ్ కూల్చివేత ఘటనలో అఖిల ప్రియపై కేసు నమోదైంది. స్థానిక ఫోర్ రోడ్ సర్కిల్ వద్ద ఉన్న బస్టాండ్ షెల్టర్ను తొలగిస్తున్న సమయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజల కోసం కట్టించిన షెల్టర్ అని వాదించారు. దీంతో కాంట్రాక్టర్తో వాగ్వివాదానికి దిగారు. అయితే అఖిల ప్రియతో పాటు ఆమె మరో సోదరుడు భూమా విఖ్యాతరెడ్డి తనపై దురుసుగా ప్రవర్తించారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విఖ్యాతరెడ్డితో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏపీలో టీడీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్న తరుణంలో భూమా అఖిల ప్రియపై కూడా వరుసగా కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ నేతలపై కావాలనే ఏదో ఒక కారణం చూపుతూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వాళ్ళు తప్పులు చేస్తున్నా ఊరుకోవాలా అంటూ సమాధానమిస్తున్నారు. ఇప్పటికే భూమా అఖిల ప్రియపై హైదరాబాద్లో కిడ్నాప్ కేసు నమోదై అప్పట్లో సంచలనమైంది. టీడీపీ మాజీ మంత్రి సీనియర్ నేత భూమా అఖిల ప్రియపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. తన భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తగళ్లారని, ఇది బోయినపల్లి పోలీసులు పనేనని ఆరోపిస్తున్న అఖిల ప్రియ ఈ ఘటనపై కూకటపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. తాను ఇంటిలో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చారని ఫిర్యాదులో భూమా అఖిల ప్రియ పేర్కొంది. ఆ వివాదంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన అఖిల ప్రియ తాజాగా కర్నూలులో మరో వివాదంలో చిక్కుకున్నారు.